స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసులై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్తెనపల్లి సత్యానంద సదాశీర్వాదములు. గురువే శరణం. ఇడు రియలేనా? ఇదిగో నా చేతిలో ఉన్నదే. ఇదేమిటి? అటుపండు. ఈ అరటిపండు చూస్తే మీకేమనిపిస్తుంది? అన్నా, ఆయన మన అందరికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు. నువ్వు కొంచెం మూసుకోవా. ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ, స్నేహం, కుటుంబం, సమాజం అనే ఈ నాలుగు విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది. 2 రూపాయలతో బయట కొట్లో దొరుకుతుంది కదా. ఇక్కడ నువ్వు తింటానికి వచ్చావా తింటానికి వచ్చావా? అచ్చట అలజడి ఏమిటి నాయన? అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ఛానంలోకి వెళ్లి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానములు విని తరించండి. వేణుగానం ఇంత బ్యాడ్ గా ఉంటుందా స్వామి? నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తాను స్వామి. ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుందా? అవును స్వామి, మాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుంది. మీ అందరికీ ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుందా? నాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది. ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా? మళ్ళీ నాకు ఇసుక ఇసుక వినిపిస్తుంది. ఏంటి? హాయ్. రే పోరా. మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి నాలో నేను కుమిలిపోయిన బంగారు రాజు. అందుకే సిస్టర్ ని మీట్ అయ్యి సారీ చెప్పి ప్రామిస్ చేశాను. అవును, ఈయన చెప్పేది నిజమే. ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. ఇప్పటి సంది నిన్ను కలవను, మాట్లాడను, కమ్సకం ఒక ఎస్ఎంఎస్ కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు. అందుకే నేను నిన్ను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేవి. ఎస్, మీ సంతోషమే నాకు కావాలి. మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి. వస్తాను బంగారాజు. బాయ్ సిస్టర్. ఓకే, మళ్ళీ రాకు. రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిర్రు. నేను వాళ్ళ మొహం మీద సీదా చెప్పేస్తా. పక్కాగా నేను పెళ్ళాడబోయేది నిన్నే అని. ఏంది ఖుష్ అయినవా? అయ్యో, ఏంది ఖుష్ అవుతావని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు. జరంత నవ్వులేవి. నవ్వరాదే సారీ సత్యానంద స్వామీజీ. ఏమిటి శిష్య, ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబిలో కూరుకుపోతున్నావా? వయసు వేస్ట్ అయిపోతుంది గురుజీ. మొదట్లో తను క్యాడ్బెరీ కొని పెడితే చాలంటుంది, తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది. నా చేత క్యాడ్బెరీ చేయించినా పర్లేదు గురుజీ, నాకు నా రసగుల్లా కావాలి. నా తీయటి రసగుల్లా. రసగుల్లానా? బాగుంటుంది. నా ఆధ్యాత్మిక పరిశోధనకు ఒక్క అరగంట సేపు నీ రసగుల్లా పంపిస్తావాజినల్ కాదని తెలుసు కాబట్టి చాలా ఇష్టం. యాదమర్చిన ఇక సీన్ గాని దోస్తే కట్ చేసే. ఇక మీద మీ దాన్ని కలిసి చూసిన జిలేబీ నీ జాంగ్రి చంపేపోద్ది, నీ లవ్ టోటల్ గా కట్టేపోద్ది. ఇప్పటి సంది అక్కడ మీట్ అవుదాం. బాయ్. ఎవడా?
వాట్ మిస్టర్ శ్రీనివాస్, కొంచెం కూడా అభిమానం మానవ శరం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. రే ఫ్రాడు, ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ లవర్ ని కలిపింది. అలాంటి శ్రీనివాస్ ని వాళ్ళెవరితో కలపాలని ఆలోచన నీకు రాలేదా? నీ గిల్టీ కనిపించలేదా? పొర చెత్త నాకు. అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు? నేను బైక్ ఎక్కేశాను, మీరింకా బైక్ ఎక్కలేదంటే మిస్టర్ బంగారు. నేనంత మంచిగా చెప్పినా మళ్ళీ ఆ సింగ అంత తిరుగుతున్నోలే, నీ సంగతి చెప్తా. వెల్కమ్ టు కింగ్ ఫిషర్ సార్, 20A స్ట్రైట్ అండ్ రైట్. ఓకే. వెల్కమ్ టు కింగ్ ఫిష్. ఫిష్ కాదు బాస్. ఏ నమస్తే. ఏంట్రా పల్లీలమ్మ వాళ్ళ పర్మిషన్ కోసం వచ్చినావు రాయాలనకే? రే ఎప్పుడో ఒక మాట చెప్తుందిగా, అది చెప్పమంటరా? ఎప్పుడు చెప్పేదంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఏమా చెప్పేచ్చుగా? అది కాదు బావా, అది అది వెల్కమ్ టు వెల్కమ్ టు కింగ్ ఫిషర్ సార్. రే బావా నవ్వుతూ చెప్పమంటరా? ఏమా నాకు చెప్పినట్టు ఆడుకోవడం నవ్వుతూ చెప్పస్గా ఏడుస్తున్నాడు చెప్పే. వెల్కమ్ టు కింగ్ ఫిషర్ సార్. పైకి వస్తావేనా డార్లింగ్? యు ఆర్ సో సెక్సీ. గాడ్ బ్లెస్ యు. ఇది స్టార్టింగ్. డబ్బులు ఇచ్చింది సారీ. ఏమైంది సార్, ఎందుకిలా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏంటి ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి ఏంటి ప్రాబ్లం? లైఫే ప్రాబ్లం అండి. జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు, మీకు తెలియదే ఉంది. లవ్ కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ విండో సీట్ అనిపించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ గా టిఫిన్ చేసి తాడు, టిప్స్ తో సహా ఇచ్చింది నేను. నా మెడలో సీనం టికెట్ కొంటే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా? అయ్యనే మన దగ్గర కుదరహావు. ఏమండీ వర్చాల ఓవర్ చేస్తాడు, వర్కౌట్ అవుతుందండి. నేను ఫుట్బాల్ లోనే వస్తాను. ఫుట్బాల్ ఫ్లైట్ లో? ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్? అది ఎలా అండి? అది ఇంపాసిబుల్ కదండి. మీరు కొంచెం అడ్జస్ట్ చేసి. ఏం మాట్లాడుతున్నారండి? ఫుట్బాల్ కుదరదు అంటున్నారు, విండో సీట్ కూడా ఇవ్వను అంటున్నారు. మరి ఎక్కడికెళ్ళి కూర్చోమంటారు? డ్రైవర్ సీట్ లోనా? డ్రైవర్ సీట్ లోనా? మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి. అయ్యో మిమ్మల్ని చూస్తున్న జాలేస్తుంది. లీవ్ ఇట్, లీవ్ ఇట్. ఆయనందాలం నీ ఫ్రెండ్ ఎక్స్ లవర్ సో అనాలి అవనే పోయి అంత విండో సీట్ లో కానీ సోలంగ. డేయ్ నిన్న పిచ్చ పొర్రియా, అప్పట్లా ఉండి తేవల్లా సరదా పోడా. డేయ్ ఆనవతలాడారా? రానవతలాడించింగ్ విడ ఆనవతలాడించింగ్ కదా. అది తేవే ఇల్లమ్మేండి అబ్బా పంచి డైలాగ్ పేసరా. పంచి పేసరా ప్లీజ్ సార్? உங்க ரெண்டு பேரையும் கெஞ்சி கேட்டுக்கிறேன், போய் உங்க சீட்ல உட்காருங்க ப்ளீஸ் சார் ப்ளீஸ். சரி மச்சா. இப்போ நீ கூச்சோ, எல்லாரும் போஜனத்துக்கு மச்சா தாபாலா அவுத்தாருங்க, அப்புறம் மாதிரி கூச்சுந்தோம். தாபாலா சார்? அல்ல தாபாலா அப்படியே உண்டு சார். மீது நான் ஸ்டாப் சர்வீஸ் சார். కాదు సార్, మీకు ఏం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఏంటి అన్ని ఇక్కడే దొరుకుతాయా? యా, మీ ఇద్దరికి దండం పెడతాను. ప్లీజ్ సార్ దయచేసి మీరిద్దరు మీ సీట్ లో వెళ్ళి కూర్చోండి. అరే బా పాపం పాప ఏడుస్తుంది. విండో సీట్ నీకు వద్దు నాకు వద్దు, మనద్దరం ఇక్కడ కూర్చుందాం. సూపర్ సార్, థాంక్యూ. నువ్వు చెప్తా ఓకే. ఇట్స్ టైం టు టేక్ ఆఫ్, కెన్ యు ప్లీజ్ ఫాసన్ యువర్ బెల్ట్? బెల్టా? నేను పొద్దున పెట్టుకున్నానే చూడండి, మా బాబు కూడా పెట్టుకున్నాడు. నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. సీట్ బెల్టా? నేను తీసుకురాలేదే. 1 మినిట్, ఐల్ హెల్ప్. మీరా ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో పక్కన ఆంటీ చూస్తుంది? తప్పు. ఎక్స్క్యూజ్ మీ. యా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి క్యాంప్రకీర్తి ప్రదేశ క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా. రే ఈ ఫ్లైట్ సైకిల్ కి గుండి జారి ప్యాంట్లు కొచ్చేలా ఉందిరా, భయం తగ్గడానికి ఆంజనేయ దండకం సౌతున్నాను. మాట్లాడతావేంటి? మనిషి ప్రాణం సీపైపోయింది నీకు? నాకు ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగారు కి, నా ఫ్యామిలీకి, నా లవ్వర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది, ఏదైతే మాట్లాడుతున్నారు? మీకేమీ కాదు, ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ప్రాణాలు పోయే టైంలో పారాషూట్ కొప్పని ఉన్నది ఎక్కడ రాసుకుంటాం? నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం, మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టేవండి, అంతే. నేను ఎలా రాయ్? మీతో మాట్లాడడం బెల్ట్ పని, నేను డ్రైవర్ తో మాట్లాడతాను. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. వెయిట్ వెయిట్, ఐల్ కమ్ బ్యాక్. అది
నీ సిస్టర్ నన్ను చూడకరా ఇది నా సిస్టర్ అయితే మరి మీరా తను కూడా నీ సిస్టరా రే అందరం అమ్మాయిలు నాకు సిస్టర్ని చేసే బదులు ఓ తెల్లగా ఉన్న చర్చి ఫాదర్ని చేశారా నాకు నీ దైత్యం వదిలిపోద్ది హలో సార్ ఐఎమ్ జెన్నిఫర్ సీనియర్ ఎయిర్ హోస్టెస్ చెప్పండి సార్ ఎనీ ప్రాబ్లం కెన్ ఐ హెల్ప్ యూ హెల్ప్ ఏం వద్దు మేడం మీరు ఇక్కడే నుంచి నవ్వుతూ మాట్లాడితే అదే పది పేర్ల కిక్కు బావా స్నేహలా ఉందిరా స్నేహ స్నేహాలా కాకుండా ఇలా ఉంటుందా ఇది కొంచెం లూజ్ అదొకే సార్ మీరేదో పేపర్ లో సైన్ అడిగారంట మీరా చెప్పింది పేపర్ లో సైన్ నాకేమైనా మెంటల్ అనుకున్నారా ఏదది దాన్ని హలో ఏ మీరా ఓటో గిర్జావు హలో ఇస్ దిస్ వే యు కాల్ మీ హ్ వాట్ యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్ ఓకే గారు అబాబు బోర్డ్ ఇంగ్లీష్ ను ఉను ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు లేదు జెనిఫర్ వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజే గాని ఫస్ట్ డే ట్రైనింగ్ yes as a senior air hostess ఒక చిన్న అడ్వైస్ ప్యాసింజర్స్ తోని బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి సారీ జెనిఫర్ ఇట్స్ ఓకే హావ్ ఎ ప్లెజెంట్ ఫ్లైట్ సర్ మీరుంటే ప్లెజెంట్ మేడం రైట్ వాళ్ళని పని చేసుకోనేవరా వేస్తున్నాడు ఆలకి రెండు పెగ్గు పొడుమా డే పెగ్గా ఇవ్వడం చెక్కింగ్ మీరి జట్టి కూడా సరగా వచ్చిందా సూపర్ అదా ఇలా ఇంకే కడిగి ఉంచున్నాగలే మచ్చా ఇంకే ఫ్రీయా కొడుపాంగ ఇంకే నా వాయిన్ తరా వెయిట్ పండి హలో మేడం డ్రింక్స్ డ్రింక్స్ కమ్ కమ్ yes sir now what can I do for you naal large scotch whisky rendu glass mixing ku machanukku mattu water kondu vandrunga inda side dish sundal chips appala konda kadala correct ah or 22 nimisham kaiche pepper thookala rendu half boil rendu mutta dosa mudinja murugala enga order thirupi solunga paapa what adha enna nga neenga ipdi thiruthiru mulikringa na marubadi order solren or cigarette adai eduthu takku note panikonga naal large scotch whisky sorry sir so sorry adella inga kedakadu drinks only in international flight la da oh appo neenga local ah டே மச்சான் இது வெறும் டவுன் பஸ் டா ஏங்க அப்ப அம்மன் கோவில் கிடைக்கல இல்ல அரண்மனை கிளி படமாவது போடுங்க பாத்துட்டு வருவோம்ல சார் உங்களுக்கு வேற ஏதாவது வேணுமா நான் கிளம்புறேன் அப்படிலாம் உங்களை எஸ்கேப் ஆகிட மாட்டேன் இங்க எல்லாமே கிடைக்கும் நீங்க தானே சொன்னீங்க என் ஃப்ரெண்டு துபாய்க்கு போகும்போது பிளைட்ல ஃப்ரீயா சரக்கு அடிச்சுட்டு போயிருக்கான் என்ன காசு வாங்கிட்டு ஏமாத்துறீங்களா ஒண்ணு சரக்கு கொடுங்க இல்ல நேரா வண்டியா போலீஸ் ஸ்டேஷன் அங்க வச்சு பேசிக்கலாம் ஐ வில் பீ பேக் சார் அது என்னச்சு சார் மறுபடியும் ஏதா பிரச்சனை ஐயோ பிரச்சனை எல்லாம் ஒண்ணு நீங்க குடிக்கிறதுக்கு தண்ணி கேட்டேன் இந்த பிளைட்ல கிடைக்காது வேற பிளைட்ல போய் கேளுன்னு சொல்றாங்க இனிமே எதுவா இருந்தாலும் நீங்க என்கிட்ட பேசுங்க சூப்பரா நீங்க உங்ககிட்ட இந்த மாதிரி நிறைய எதிர்பார்க்கறாங்க ஓகே ஓகேங்க டேய் அந்த பொண்ண வேலை செய்ய விடுறா மொர பொண்ணு மாதிரி கூப்பிட்டு லபக்கு லபக்குன்னு கைய கவிக்கிற ஐயோ ஏய் மீரா மீரா ஆது மீரா எதுக்கு மீரா இல்ல விசுக்குண்டாவ் ஸ்ரீனிவாஸ் నాకొచ్చే కోపానికి నిన్ను ఎందుకు శ్రీనివాస్ అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు నా పరువు పోయింది ఓకే మీరా అందరి ముందు నీచంగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నానుగా మీ నాన్న డీసీఏగా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చామంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు మరి ఎందుకు చేయడం లేదు చెయ్యి మీరా చెయ్యి ఫోన్ చెయ్యి చెయ్యివే ఆలోచిస్తావేంటి నీ వల్ల కాదు మీరా ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తుంది అదేగా నిజం లేదు శ్రీనివాస్ నాకు ఈగో ఏమీ సరే అది వదిలే మీరా నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా అలా అనిపించలేదని చెప్పు మీరా ప్రామిస్ గా చెప్తున్నాను ఈ క్షణం నుంచి నా మొహం చూపించను చెప్పు మీరా చెప్పు నాకు అనిపించింది శ్రీనివాస్ నాకు అనిపించింది చాలా మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టం అని చెప్పాలనిపించింది కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఓపెన్ గా చెప్పలేకపోయాను చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు శ్రీనివాస్ ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసాను మీరా అది మానేసి ఐ డోంట్ లైక్ యూ ఐ డోంట్ లవ్ యూ ఐ హేట్ యు టు ది కోర్ సారీ శ్రీనివాస్ ఐ యామ్ రియల్లీ సారీ ఇట్స్ ఓకే మై డార్లింగ్ నో ప్రాబ్లం ఇప్పటికే మించిపోలేదు నువ్వు నా షర్ట్ పట్టుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు